నమస్తే చైనాతోటి విభేదాలు నెలకొన్నటువంటి తరుణంలో ఉద్దేశపూర్వకంగా చైనా గిల్లి కజ్జాలు పెట్టుకున్నటువంటి తరుణంలో భారతదేశం వ్యూహాత్మకంగా అడుగులు వేయడం జరుగుతోంది ఒకవైపున అమెరికా ఐరోపా దేశాల్లో చైనా ప్రతిష్ట మసక బారుతు ఆ దేశాలను ఆకర్షించేటందుకు భారతదేశం చేస్తున్నటువంటి ప్రయత్నాలు పురోగామి దిశగా సాగుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక తాజాగా భారత్ అమెరికా దేశాల మధ్య జరిగినటువంటి ఒక బిజినెస్ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ సమ్మిట్ కీలకంగా మారింది ఇందులో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాపిల్ చేసినటువంటి కామెంట్స్ చాలా గుర్తుంచుకోదగినటువంటి కామెంట్స్గా మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికే ప్రపంచ దేశాలు చైనా మీద నమ్మకాన్ని కోల్పోతున్నాయి అందుచేత చైనా నుంచి అగ్రగామి సంస్థలు తమ కార్యాలయాల్ని తమ యూనిట్ని కూడా వెనక్కి పిలిపించుకుంటున్నటువంటి తరుణం ఇది ఈ తరుణంలో భారతదేశము ఆయా సంస్థల్ని ఆకర్షించగలిగినట్లయితే కనుక భారత్ బాగా ప్రశంసలు పొంది వెలుగొందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రకటనని చేయడం అనేటువంటిది జరిగింది అంతేకాకుండా అమెరికాకు ఉన్నటువంటి నమ్మకం కలిగినటువంటి అతి కొద్ది దేశాలు మరియు ఒకే ఆలోచన విధానం కలిగినటువంటి అతి కొద్ది దేశాల్లో భారతదేశం కూడా ఒకటి అంటూ ఆయన ఒక హింట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక అమెరికా ప్రభుత్వము ఆసియా ఖండంలో భారత్ను నమ్మదగ్గ మిత్ర దేశంగా చూస్తోంది ముఖ్యంగా తమ ఆలోచన విధానంతో మ్యాచ్ చేయడం దేశంగా చూస్తోంది అనేటువంటి సంకేతాన్ని ఆయన పారిశ్రామికవేత్తల సదస్సులో ఇవ్వడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశంగా భావిస్తున్నారు ఎందుచేతైనట్లయితే కనుక కొద్ది రోజులుగా అమెరికా చైనా సంబంధాలు అంతకంతకు అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా హ్యూస్టన్ నగరంలో చైనా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉంది సడన్గా ఆ కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించడం జరగడం జరిగింది ఇది ఎందుకు అన్నట్లయితే కనుక ఆ కాన్సులేట్ జనరల్ కార్యాలయం తమ దేశంలో గూఢచారి కార్యకలాపాలకి పాల్పడుతోంది ముఖ్యంగా ఈ కరోనా వైరస్ని ఎదుర్కొనేటువంటి టీకాని కనుగొనేటువంటి సంబంధించిన పరిశోధన జరుగుతున్నటువంటి తరుణంలో ఇందుకు సంబంధించినటువంటి అంశాల్లో గూఢచార్యం నేర్పుతోంది అనేటువంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ క్రమంలో అమెరికా వెంటనే చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించి అక్కడ ఉన్నటువంటి కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని మూసిమేయని ఆదేశించడం జరిగింది ఇది వాస్తవానికి దౌత్య సంబంధ వ్యవహారాల్లో ఒక దేశానికి సంబంధించిన కాన్సులేట్ జనరల్ని మూసియండి పలానా చోట అనేటువంటి ఆదేశించడం అనేటువంటిది ఒక పెద్ద కార్య పెద్ద అడుగు కింద చెబుతారు దీని మీద చైనా కూడా మండిపడింది అమెరికా చాలా దురహంకారంతో వ్యవహరిస్తోంది దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పేస్తాను తమ స్పందన తెలియజేయడం జరిగింది కానీ అక్కడ హ్యూస్టన్ కార్యాలయంలో కాన్సులెట్ జనరల్ కార్యాలయాన్ని మూసివేసి అక్కడ ఉన్నటువంటి అక్కడ రికార్డుల్ని లేడినట్లయితే సిబ్బందిని తరలిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనేక రికార్డులు తగలబడిపోతున్నాయి అనేటువంటి సమాచారం అందింది ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదంగా జరిగినట్టుగా చైనా వర్గాలు చెప్తుంటే అమెరికా వర్గాలు మాత్రం ఈ ఉద్దేశపూర్వకంగానే కొన్ని రికార్డులని వాళ్ళు తగలబెట్టేశారు అవి బయటకు వచ్చినట్లయితే కనుక చైనాకు సంబంధించినటువంటి అనేక చిక్కులు వస్తాయి కాబట్టి వాళ్ళు తగలబెట్టేశారని చెప్పేసి అని అమెరికా వర్గాలు వాదిస్తున్నాయి ఈ రకంగా అక్కడ అమెరికా చైనా సంబంధాలు అడుగంటిపోతున్న దశలో ఈ జరిగినటువంటి ఈ సమ్మిట్లో అమెరికా ఇచ్చినటువంటి సూచన అనేటువంటిది ఒక కీలకమైన ముందడుగుగా చెప్తున్నారు అదే సమ్మిట్లో పాల్గొన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చాలా స్పష్టమైన సంకేతం ఇవ్వడం జరిగింది భారతదేశంలో అన్ని రకాల వసతులు ఉన్నాయి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాము ముఖ్యంగా ఇంధనము వ్యవసాయము భీమా రంగము అట్లాగే రంక్షన్ రంగము ఇలాంటి మౌలికమైనటువంటి కీలకమైనటువంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేటందుకు తరలి రండి మీకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు కల్పించి అన్ని రకాలుగాను కూడా వనరులు కల్పిస్తామని చెప్పేసి కానీ గేట్లు బాగా ద్వారాలు తెరిచే అనేటువంటి స్వాగత సంకేతాన్ని కూడా ఇవ్వడం జరిగింది మొత్తమే చూసినట్లయితే కనుక ఈ సమ్మిట్ సక్సెస్ఫుల్గా సాగిందని భారత వర్గాలు భావిస్తున్నాయి అదే నిజమైనట్లయితే కనుక రానున్న కాలంలో చైనా నుంచి ఏవైతే యూనిట్లు వెనక్కి తరలి తీసేసుకుంటున్నాయో బహుళజాత సంస్థలు అవి భారత్లో తమ యూనిట్లు పెట్టి వ్యాపారాన్ని ముమ్మరం చేయడం ద్వారా భారతీయ ఎకానమీని పరిపుష్టం చేసేటువంటి అవకాశం ఉందని భారత వర్గాలు అభిలాష వ్యక్తం చేస్తున్నాయి